సూపర్ స్టార్ కృష్ణ గారి యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న పదహారు సినిమాల వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఈ పదహారు సినిమాలలో మూడు సినిమాలు డైరెక్ట్గా సిల్వర్ జూబ్లీ జరుపుకోగా మిగిలిన పదమూడు సినిమాలు షిఫ్ట్లుపై సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకున్న పదహారు సినిమాలు అవి విడుదలైన వరుస క్రమంలో ఒకటి పండంటి కాపురం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి పి లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించారు రెండు ఇల్లు ఇల్లాలు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు మూడు దేవుడు చేసిన మనుషులు పంతొమ్మిది వందల సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు నాలుగు అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం మే నెల ఒకటవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కృష్ణ గారు కెఎస్ఆర్ దాసు గారు సంయుక్తంగా దర్శకత్వం వహించారు ఐదు పాడి పంటలు పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు ఆరు చుట్టాలున్నారు జాగ్రత్త పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు ఏడు ఊరికి మొనగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు ఎనిమిది బంగారు భూమి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నవంబర్ పద్నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రానికి టి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు తొమ్మిది ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి పి శాంబశివరావు దర్శకత్వం వహించారు పది ముందడుగు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె బాపయ్య దర్శకత్వం వహించారు పదకొండు కిరాయి కోటిగాడు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు పన్నెండు అడవి సింహాలు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు పద్మూడు ప్రజారాజ్యం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు పద్నాలుగు దొంగలు బాబోయ్ దొంగలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఆరో తేదీ విడుదలైన ఈ చిత్రానికి కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు పదిహేను అగ్నిపర్వతం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం జనవరి పదకొండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు పదహారు సింహాసనం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తేదీ విడుదలైన ఈ చిత్రానికి కృష్ణ గారే దర్శకత్వం వహించారు ఈ పదహారు సినిమాలలో పండంటి కాపురం అల్లూరు సీతారామరాజు ముందడుగు ఈ మూడు సినిమాలు డైరెక్ట్గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి ముందడుగు చిత్రం విజయవాడ హైదరాబాద్ కేంద్రాలలో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడింది మొత్తం ఆరు కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఈ చిత్రం హైదరాబాద్ విజయవాడ ఈ రెండు నగరాలలో షిఫ్ట్లపై మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శింపబడింది పండంటి కాపురం అల్లూరు సీతారామరాజు ఈ రెండు చిత్రాలు హైదరాబాద్ నగరంలో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడ్డాయి హైదరాబాద్ నగరంలోనే ఈ రెండు సినిమాలు షిఫ్ట్లపై మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శింపబడ్డాయి మిగిలిన సినిమాలన్నీ షిఫ్ట్లతో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడ్డాయి